మొదటిగా ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఒక చర్చి వారు ఇంకో చర్చికి వెళ్ళకూడదా కొన్ని సంఘాల్లో ఎక్కడ బాప్త్యసం పొందితే అక్కడికే వెళ్ళాలని తెలియజేస్తున్నారు ఎవరి దగ్గర బాప్త్యసం పొందితే వాళ్ళ దగ్గరే ఉండాలని చెబుతున్నారు సో ఒక చర్చి వారు ఇంకొక చర్చికి వెళ్ళకూడదా అని ఒక ప్రశ్న అడిగాడు సహోదరుడా యాక్చువల్లీ చర్చ్ అనేది యూనివర్సల్ అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి చర్చ్ అనేది సంఘము అనేది యూనివర్సల్ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక ప్రాంతంలో ఒక సంఘం స్థాపించబడింది అంటే ఆ సంఘం స్థాపించబడటానికి కారకుడు మానవుడు కాదు దేవుడై ఉండాలి ఇది ప్రతి ఒక్కరు గమనించండి అనగా ఒక వ్యక్తి దేవుని చేత పట్టబడి దేవుని చేత ఎన్ను కొనబడి అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడే రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించి వారిని అందరినీ ఒక చోట సంఘ సంఘస్థాపన అంటే అంతేగాని ఒక బిల్డింగ్ కట్టడం ఆ బిల్డింగ్ లోపలికి అందరినీ తీసుకెళ్లడం కాదు కానీ వాళ్ళందరూ సంఘముగా మారిన తర్వాత వాళ్ళు కూడుకోవటానికి ఒక బిల్డింగ్ కట్టుకున్న అది నో ప్రాబ్లం కానీ వాస్తవానికి సంఘం అనగానే జీవము గలది జీవము గలది అంటే మనుష్యులందరి కలయిక దాని వెనక ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి అది దేవుని ప్రమేయంతో కూడిందై ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రకటించి వారిని మార్చి తీసుకొచ్చిందై ఉండాలి కాబట్టి అది సంఘం ఇప్పుడు మనం ఒక ఆంధ్ర బ్యాంక్లో మనకు అకౌంట్ ఉందనుకోండి ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉన్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం ఎక్కడున్నా కూడా ఏటీఎంలో మనం డబ్బులు తీసుకోవచ్చు కదా అంతేనా మీరు వేరే ఏదో ప్రాంతానికి వెళ్తారు సో అక్కడ ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం ఉంటుంది సో ఆంధ్ర బ్యాంక్లో డబ్బులు తీసుకోవచ్చు కదా అలాగే చర్చ్ అనగానే ఇక్కడ మళ్ళీ మీరు పెంతుకొస్తా లోతరన్నా బ్యాప్టిస్టా హిబ్రోనా ఇంకొకటా ఇంకొకట అని అనొద్దు చర్చ్ అనగానే అది ఎక్కడున్నా సత్యవాక్యం ప్రకటించేదైతే క్రీస్తును గూర్చిన సత్యవాక్యాన్ని ప్రకటించేదైతే ఎందుకంటే ఈరోజు దుర్బోధలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ సత్యవాక్యం ప్రకటించే ఏ చర్చికైనా ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు మీరు చర్చి మారితే పాపం చేసినట్టేం కాదు అలాగే మీకు ఎవరు బాప్తి ఇస్తే వాళ్ళ దగ్గరే చచ్చిపోయేంత వరకు ఉండాలన్న నియమం కూడా బైబిల్లో ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వ్రాయించలేదు అసలు మీరు వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలి వాక్యం బాగా నేర్చుకున్న తర్వాత మీరు కూడా సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించవచ్చు అదే దేవుడు మనకు తెలియజేస్తున్నది మనం నేర్చుకోవాలి ఎదుటివాడు నేర్పిస్తేనే మనం నేర్చుకోగలం అని ఎప్పుడు అనుకోకండి ఎదుటివాడు ఒక బోధకుడు బోధిస్తున్నప్పుడు ఆ గ్రాస్పింగ్ పవర్ మీకు ఉండాలి దేవుని సహాయం మీకు ఉండాలి నేర్చుకోవాలన్న తపన తృష్ణ ముందు మీలో ఉండాలి ఒక టీచరు క్లాసులో ఉన్న విద్యార్థులందరికీ ఒకే విధంగా చెప్తాడు పాఠం కొందరికి ఫస్ట్ క్లాస్ వస్తుంది కొందరికి సెకండ్ క్లాస్ వస్తుంది కొందరు ఆర్డినరీగా పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అయిపోతారు కారణం ఏంటి టీచర్దా తప్పప్పుడు కాదు ఒకరికి ఫస్ట్ క్లాస్ రావడానికి టీచర్ కారణమా కాదు అందరికీ ఒకే విధంగా పాఠం బోధించాడు కొందరు ఇంట్రెస్ట్ కొద్దీ బాగా విన్నారు కాబట్టి వాళ్ళు తొందరగా డెవలప్ అయిపోయారు కొందరికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు డెవలప్ కాలేకపోయారు కాబట్టి మన మీదే ఉంటుంది ఏదైనా కాబట్టి మీరు వాక్యం నేర్చుకుని శిష్యులుగా తయారు చేయమన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఆ నేర్చుకుని డెవలప్ అయ్యి మీరు కూడా సమాజానికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన భారం కలిగిన వారే ఉన్నారు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినలో ప్రభుతో నీవు లేచి దక్షిణంగా వెళ్ళి ఎరుశులేము నుండి గాజాకపు అరణ్య మార్గమును కలుసుకున్నామని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాక క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగార మీద మీదనున్న ఐతియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి ఎరుసలేంకి వచ్చాడు అతడు తిరిగి వెళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యషయా గ్రంథాన్ని చదువుతున్నాడు అప్పుడు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుతో అన్నాడు నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోనమని చెప్పాను ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యషయా గ్రంథం చదువుచుండగా నీవు విని నీవు నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు అంటాడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమిక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు ఆ తర్వాత ఫిలిప్పు అతడు లేఖలలో చదువుతున్న భాగం ఏషియా గ్రంథం యాభై మూడు అధ్యాయం ఏడవచ్చును అది ఆయన గొర్రెపల్ వదకు తేబడను బొ బొచ్చిక తరించి వానిది గొర్రె గొర్రెపల్లి ఎలాగ మౌనంగా ఉండను సో ఈ సందర్భాన్ని అంతటిని కూడా ఆ నపుంసకుడికి ఎక్స్ప్లెయిన్ చేసి క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటిస్తాడు అప్పుడు వాళ్ళు త్రోవలో వెళుచుండగా ముప్పై ఎనిమిది వచ్చినావు ఉన్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసడు అంటాడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిజం ఇచ్చేటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపిస్తాడు కాబట్టి వెంటనే వాళ్ళు దిగి నీటిలోకి దిగి బ్యాప్టిజం తీసేసుకుంటారు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఫిలిప్ గారు నువ్వు నాతోనే ఉండాలి జీవితకాలం అంతా నా దగ్గరే బ్రతకాలి నా దగ్గర బాప్తిజం తీసుకున్నావు కాబట్టి నువ్వు ఎప్పటికీ విశ్వాసిగానే ఉండాలి నేను ఎప్పటికీ సేవకుడుగానే ఉండాలి అని చెప్పలేదు ఆయన ఆయన ఏమన్నాడంటే ఆ బాప్త్యసం అయిపోయిన తర్వాత మరి ఎన్నడూ ఫిలిప్పును అతను కలుసుకోలేదు అతను ఫిలిప్పును కలుసుకోలేదు కాబట్టి ఇలా ఇలా గ్రంథంలో చాలా సందర్భాలు ఉంటాయి మీరు బాప్త్యసం తీసుకున్న చోటే చచ్చేంత వరకు ఉండాలన్న నియమం అయితే బైబిల్లో లేదు కానీ ఒక సంఘము అనేది ఉంటుంది కదా ఆ సంఘము సత్య సంబంధమైనది అయితే ఆ సత్య సంబంధమైన సంఘంలో కడవరకు మీరున్న అందులో తప్పేమీ లేదు ఒకవేళ మీరున్న ప్రాంతంలో ఒక సంఘం సత్య సంబంధమైనది కాకపోతే ఆ సంఘం నుండి వేరే సంఘానికి వెళ్ళొచ్చు సత్య సంబంధమైనదే అయితే ఇక అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరత లేదు అర్థమవుతుందా కానీ ఈరోజు కొన్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక సంఘంలోనికి వెళ్ళడం ఆ సంఘంలో కొన్నాళ్ళు ఉండడం కొంత ఒక ఒక ఇరవై మందినో ముప్పై మందినో ఒక గ్రూప్ చేసుకోవడం ఈ గ్రూప్ని తీసుకుని బయటికి వెళ్ళడం సో ఇలాంటివి ఆమోదయోగ్యమైనవి కావు ఇవి వాక్యానుసారమైనవి కావు సంఘం అనేది వ్యక్తిది కాదు క్రీస్తుది సంఘానికి శిరస్సు ఎవరు ఏసుక్రీస్తు కాబట్టి సంఘం అంటే వ్యాపారం కాదు సంఘం అంటే మన స్వార్థపూరిత ప్రయోజనాలకు వినియోగించుకునేది కాదు సంఘము మీద నీకు ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తే ఆ బాధ్యతను నమ్మకంగా నువ్వు కొనసాగించాలి అనేకుల్ని క్రీస్తుకు దగ్గర చేయాలి వారిని వాక్యంతో మేపి పోషించాలి అదేవిధంగా చాలామంది ఆ వాక్యాన్ని వినడం ద్వారా వారు కూడా స్వార్థికులుగా మారటానికి నువ్వు ఒక సాధనంగా ఉపయోగపడాలి ఇలా నీ జీవితకాలం పూర్తయ్యే సమయానికి దేవునికి ఉపయోగపడే మంచి సాధనంగా నువ్వు కష్టపడాలి కాబట్టి ఒక సంఘం వారి ఇంకో సంఘానికి వెళ్ళడం పాపం ఏం కాదు చక్కగా వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఒక చర్చి వారు ఇంకో చర్చికి వెళ్ళొచ్చు బ్యాప్తిస్ట్ నుంచి తీసుకున్న చోటే ఉండిపోవాలన్న నియమం ఏమీ లేదు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ హైదరాబాద్లోనే బ్యాప్టిజం తీసుకున్నారనుకోండి బెంగళూరుకి మీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి మీరు ఆఫ్కోర్స్ జాబ్ చేసేవాళ్ళు అనుకోండి కాసేపు ఏ బెంగళూరుకి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి మీరు వారం వారం బెంగళూరు నుంచి హైదరాబాద్ చర్చికి వస్తారా అలా ఏం కాదు కదా ఆ బెంగళూరులో ఏ చర్చి బాగుందో అక్కడికి వెళ్ళిపోతారు అంతే కదా సో ఏ చర్చి అయినా సరే అక్కడ సత్యవాక్యం ఉంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తుంటే మీరు ఏ చర్చికి అయినా వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ మీరు కొంతమంది చెప్తూ ఉంటారు నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే ఉండాలి నువ్వు ఎక్కడ నాటబడ్డావో అక్కడే ఉండాలి ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అంటే వాస్తవానికి కొంతమంది భావజాలం ఎలా ఉంటుందంటే ఒక కొంతమందిని సంపాదించి వాళ్ళని నా దగ్గరే పెట్టేసుకుని జీవితకాలం అంతా వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద నేను పోషింపబడాలన్న భావజాలం వాళ్ళు ఉంటే ఉండుండొచ్చు అలాంటి వాళ్ళు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కారు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడే ఉండాలని నియమేమీ లేదు సో మీరు ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీకు ఎక్కడ సత్యవాక్యం ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ బోధకుడు గద్దించాడను బోధకుడు మీ తప్పును ఖండించాడను బోధకుడు మీకు ఎందుకో నచ్చకపోతే మీరు అడిగింది ఇవ్వలేదను ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల అసూయి పెంచుకోవడం వల్ల కొంతమంది నేను ఇది కాకపోతే ఇంకొకటి అది కాకపోతే ఇంకొకటిని అలా గాలికి చెదరగొట్టబడే పొట్లాగా తిరుగుతూ ఉంటారు సో అది కూడా వాక్యానుసారం కాదు మీ కుటుంబాల్లో మీకు ఎవరో నచ్చకపోయినా కూడా చచ్చినట్టు మీ కుటుంబంలోనే ఉంటారు మీరు సంఘం కూడా కుటుంబమే దేవుని కుటుంబం కానీ వీళ్ళకి కొంతకాలానికి ముఖం మొత్తేసో లేకపోతే కొంతకాలానికి ఆ వ్యక్తి నచ్చకపోవడమో లేకపోతే కొంతకాలానికి ఆ వ్యక్తి వీళ్ళ స్వార్థపూర్తి ప్రయోజనాలకు ఉపయోగపడకపోవడమో జరగడం వల్ల ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం అక్కడికో ఇక్కడికో ఇంకో చోటకో వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అక్రమంగా నడుచుకుని సహోదరుడైతే మనం తొలగిపోవాలి కానీ సక్రమంగా వాక్యం బోధించే చోట నుంచి మనం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మీరు వాక్యానుసారంగా ఆ సందర్భానుసారంగా తీసుకోవాల్సినటువంటి విషయాలు అర్థమవుతుందా ఆ సందర్భాన్ని బట్టి మీకు రైట్ ఆర్ రాంగ్ అనేది మీ మనసాక్షి చెప్తుంది దాన్ని మీరు ఫాలో అవ్వండి కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను చర్చ్ అనేది యూనివర్సల్ అందులో సత్యవాక్యం ప్రకటించేదైతే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు ఓకే థ్యాంక్ యూ